राष्ट्र प्रचार सेल अध्यक्ष मधुयाश्री गारु मित्रुलु माजी मंत्रिवर्युलु प्रांतानिकि सुपरिचितुलु प्रस्तुत मंत्री शासनसभ्युलैनटुवंटि मित्रुलु सीधर बाबु गारु जिल्ला कांग्रेस अध्यक्षुलु मित्रुलु सत्यनारायण गारु माजी पार्लमेंट सभ्युलु गतंलो ई प्रांतानिकि పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మిత్రులు మాజీ మంత్రివర్యులు జనాబ్ షఫీ అలీ సహా ముఖ్యంగా మా సోదరి ఆడబిడ్డ మన ప్రీతమ నాయకురాలు ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి గీతారెడ్డి గారు ఇక వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా హైదరాబాద్ పలు ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఈ జరగబోతున్నటువంటి ఒక హైదరాబాద్ ఉప ఎన్నిక ఇదేమి కేసీఆర్ లీడర్ రాజేందర్ ఆత్మ తగాదాగా భావిస్తే పొరపాటు చెప్పంటూ నేను ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రవర్తన కొరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి కొరకు కొనసాగుతున్నటువంటి అరాచక శక్తులు ఏమవుతుందో ప్రజల ముందు నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమవుతుందో మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఏమవుతుందో అకుంఠిత దీక్షతో పనిచేయవలసినటువంటి ఒక దినం అని చెప్పని చెప్పక తప్పదంటూ నేను ఎన్నికల్లో మిత్రుడు అటు హరీష్ రావే గాని శ్రీధర్ రాజేందర్ గారు గాని వాళ్ళే చెప్తున్నారు ఎవడక్కర్లేదు ఆయన అంటూ నేను 7 సంవత్సరాలలో ఈటల రాజేందర్ ఏం చేసిండే హైదరాబాద్ అని చెప్పి అంటున్నాడు. నిజమే నేను కూడా అదే అంటాను. నేను 7 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ హైదరాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిండని చెప్పి నేను అడుగుతున్నాను అని చెప్పి అంటున్నాను. మరి అదేవిధంగా ఈటల రాజేందర్ చేయలేకపోయినప్పుడు ప్రభుత్వం వైఫల్యం కూడా దానికి జోడించబడి ఉందని చెప్పిన ఒక మాట వాస్తవం అవునా కాదా హరీష్ రావు గారు చెప్పాలని చెప్పాను. నేను ఈ సందర్భంగా చెప్పాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం అంటే ఈ ప్రాంత రైతాంగానికి అండగా నిలవడం, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అండగా నిలవడం, ఈ ప్రాంత విద్యార్థి లోకానికి అండగా నిలవడం, మరి దళితులు బలహీన వర్గాల సమాజానికి అండగా నిలుస్తుందని చెప్పని భావించమని చెప్పాను. నేను హైదరాబాద్ నియోజకవర్గంలో పారుతున్నటువంటి ఒక కాలువ ప్రతి సెంట్ భూమి ఏదైతుందో అని ఉమ్మడి రాష్ట్రంలో ఆయకట్టే
మరి సృష్టించేటటువంటి మాట వాస్తవం అవునా కాదా ఈ సందర్భం అడుగుతూ అని చెప్పట్టు నేను మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నారు కదా ఆయన నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తోని హుజ్రాబాద్ నియోజకవర్గం లోపల ఒక సెంట్ భూమి అదనంగా నువ్వు సాగు తెచ్చినట్టయితే చెప్పురాయన అని చెప్పట్టు నేను ఇలా వాస్తవం ఏది ఇస్తుందో ఆనాడు ఇంద్రమ్మ తల్లి ఏ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతోని యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సత్సజావనం చేయాలని చెప్పని భావిస్తే దానికి అనుగుణంగా ఇవాళ మన హుజరాబాద్ ప్రాంతం సత్సజావనం అవుతుందని చెప్పంటే అది కాంగ్రెస్ పార్టీ కనద కాదా అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్తాం చెప్పంటూ నేను ఏమయ్యా అభివృద్ధి అంటే రోడ్ల మీద డివైడర్ నిర్మాణం చేయడం అభివృద్ధి అని చెప్పనుకున్నాను నువ్వు చేసింది ఏంటయ్యా రోడ్ల మీద డివైడర్ నిర్మాణం చేసాం తప్ప ఆ రోడ్ల కరత కూడా కాంగ్రెస్ పార్టీకి తప్పుతుందని చెప్పని ఈ సందర్భం మనం చెప్తా చెప్పంటూ నేను ఏమంటుండు కాలనీలే వస్తాయి కానీ నీ బట్టలు మాత్రం దోనని చెప్పంటుండే మరి బట్టలు కొనినప్పుడు ఈ కాలనీలు ఎందుకు అని చెప్పంటూ నేను ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గ్రామ గ్రామాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అడిగి లేకుండా హమాలి లేకుండా రవాణా భారం లేకుండా కల్లంగాడ భద్రతో పెద్ద కార్యక్రమాన్ని రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా దక్కదా ప్రజలు మీరు చెప్పాలని చెప్పి అడుగుతున్నాను చెప్పట్టు నేను అంతేకాదే ఉత్తర తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతం మనంతా బావులపై బోర్ బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటామయ్యా సాగునీటి సౌకర్యం లేని ప్రాంతం లోపల ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా మోటార్లు వినియోగించేటువంటి యొక్క ప్రాంతం తెలంగాణ ప్రాంతం అటువంటి తెలంగాణ ప్రాంతానికి అండగట్టించే విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుందా ఎవరికి తగ్గుతుందో ఆలోచన చేయాలని చెప్పడుతున్నాను నిజంగానే నీకు ఓట్ అడిగేటువంటి నైతిక హక్కు ఉన్నట్టయితే అటు చేసేదే కానీ ఇంత ఈట రాజేందరే కానీ నిన్నే దాకా ఆరు గడ కింద దాకా అలాయి పలాయి అని చెప్పంటూ చూసుకునే వాడికి చూసుకొని ఇవాళ ఏదైతుందో అనిషా ఓదిస్తూ ఇంట్లో వాళ్ళకి ఓదిస్తూ ఏదైతుందో ప్రజల్లో చిచ్చు మీద ప్రయత్నం చేస్తుందో ఇది వార్త అవునా కాదని పడుతుందని చెప్పంటున్నాను ఈ దగ్గర మీరు చిన్న చెందుకట్టయితే ముందుగా రేపు రాబోయేటప్పుడు వేసవిలో ఇలా కేసీఆర్ అన్నాడు వాటి ఇంట్లో నమ్మద్దట వాటి ఇంట్లో నమ్మద్దట అరే వాటి ఇంట్లో నమ్మడం కాదు రైతాంగం పండించే వారి గింజ ప్రతి ధాన్య గింజ నీ కొనుగోలు చేస్తాను చెప్పేప్పుడు మాత్రమే అటు ఇంట రాజేందర్ గాని ఇటు హరీష్ రావు గాని ఓటు అడిగే చేసి అక్కుంటుందని చెప్పని నిర్మాణం చేస్తా చెప్పను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వరి ధాన్యం కాదు మనం పండించే ప్రతి పంట అటు ప్రత్యే గాని వరి ధాన్యమే గాని పప్పు దుడిసే గాని నూనె గింజలే గాని ప్రతి గింజ ఏదైతుందో మద్ద ధర ధర కొనుగోలు చేపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పట్టు నేను ఇలా కొత్తగా నాటకం తెలియని పనికి వచ్చిందయ్యా టీఆర్ఎస్ అంటే బీజే మూడు బట్టు కొడుతుంది మరి బీజే మూడు బట్టు కొనబడుకుంటు ఏం చెప్తున్నావు ఆయన నీ బాధ్యత లేదా అని అడుగుతున్నా నేను ఆయన ముఖ్యమ నాయకుడు తెలంగాణ సాధించాలని చెప్పట్టునవే సాధించబడ్డానికి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రంలో రైతాంగానికి అండగట్టించే విధంగా కనీస ధాన్యం కొనుగోలు చేయించేటువంటి యొక్క అర్హత లేనోడివి నీ కోటడిగా నేర్చి అప్పు నీకుందని చెప్పట్టున్నా నేను చెప్తున్నా నేను మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు వెంకటనే కాదు ఇది ఎన్ఎస్ఏ బ్రాండ్ విద్యార్థి శక్తి అని చెప్పట్టున్నాను ఇలా వెంకటనే వారు ఎవరో కాదు ఇలా యువజన ప్రతీక విద్యార్థి శక్తి అని చెప్పట్టున్నా నిరుద్యోగ యువతకి ఏదైతుందో అండగా నిలిచి నిరుద్యోగ యువత బాట నిలిచే విధంగా ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మిత్రు రేవంత్ రెడ్డి గారికి పిలుపు మేరకు నిరుద్యోగ చేతి ఏదైతుందో వెంకట్ గారికి
గెలుపుతో లేని ఇస్తుందో అది బలపడ్డ చెప్పిన మనం చేస్తో చెప్పంటున్నాను ఇవాల వెంకట్ గారి యొక్క అభ్యక్తిత్వంతోని అటు టిఆర్ఎస్ గారి పార్టీ జనతా పార్టీ గాని వెన్నెలో బాండుకు మొదలైందని చెప్పంటున్నా ఇలా విద్యార్థి శక్తి నిరుద్యోగ యువత ఎప్పుడైతే ఏకంగా నిలిచి కాంగ్రెస్ పార్టీకి అండగా మరి ఉంటుందో మన గెలుపులు ఆపడం ఏమీ తరం కాదని చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ గెలుపుతోని మిట్టు రేవంత్ రెడ్డి గారు మా ఇతర మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకట్ రెడ్డి గారు పార్లమెంట్ లో చెప్పట్లు పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు నియమించి ప్రతి వారి బాధ్యత విద్య కొనుగోలు చేయ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పి కూడా చెప్తులేదు మీకు ధైర్యం లేదయ్యా టిఆర్ఎస్ ధైర్యం లేదు మోడీ దగ్గర పోతే లావు తప్పుతుందట లావు తప్పుతుందట అమిత్ షా దగ్గర మూడు మూడు గంటలు చర్చించలేవే నువ్వు అమిత్ షా దగ్గర మూడు మూడు గంటలు చర్చించలేవే ఏం చర్చించలేవయా అని పడుతున్నా నేను రైతాంగం వరి ధాన్య కొనుగోలు సంగతి చర్చించడం బాధ్యత లేదా అని చెప్పాను కొత్తగా దళిత బంధు పట్టుకొచ్చి నేను సంతోషం అంటున్నాను ఏమయ్యా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానదే ఏమైంది మూడు ఎకరాల భూమి అని చెప్పట్టు నేను దళితులకు మూడు ఎకరాల భూమి కల్పించలేక తన వైఫల్యాన్ని కత్తి పుచ్చుకోవడానికి కొరకు మూడు ఎకరాల భూమి అంటే మూడు ఇంటి 20 లక్షలయ్యా ఎక్కడ 60 లక్షలు ఎక్కడ 10 లక్షలు అంటున్నాను రావాల్సింది 60 లక్షల వాట రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రావాల్సింది 60 లక్షల రూపాయలు విలువ చేసిన మూడు ఎకరాల భూమి అని చెప్పి నిన్న అసెంబ్లీ ఏమంటున్నాడు నేను ఎక్కడ ఉన్నాడో నేను అన్నాడా అరే నా నీ మేనిఫెస్టో చదువుకో నీకు సోయి లేకుంటే నీ టిఆర్ఎస్ కార్యకర్తలు అడుగు తీసుకొచ్చి 2014 ఎన్నికల మేనిఫెస్టో నీ కళ్ళ ముందు పెట్టుకో అని చెప్పట్టు నేను కట్టిపుచ్చడానికి 10 లక్షలు మరి ఫ్రీజింగ్ ఎందుకు పెట్టవే అంటే నేను అందరి అకౌంట్ లో 10 లక్షలు వేసిండు ఫ్రీజింగ్ ఎందుకు పెట్టవో చెప్పంటా నేను నేనేమంటున్నా దళిత బంధు కార్యక్రమం అమలు చేయబడేంత వరకు 10 లక్షలు అంటే బ్యాంక్ వడ్డీ లెక్క కట్టిన నెల 10,000 రూపాయలు కావాలని చెప్పాను ఓన్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్ నెల 10,000 రూపాయలు చెప్పంటున్నా నువ్వు ఎంతవరకు స్కీమ్ గ్రౌండ్ కాదు ప్రతి దళిత కుటుంబానికి ప్రతి నెల నెల 10,000 రూపాయలు ఏది ఇస్తుందో పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేసుకోవచ్చు దళితులే కాదు బలహీన వర్గాలు నిరుద్యోగ యువత వాస్తవ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది ఏది ఇస్తుందో మన ఉపాధి అవకాశం మెరుగవుతుందని చెప్పి భావిస్తుంది 190,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పని విశ్వాసం రిపోర్ట్ ఇస్తే త్వరగా ఏం చెప్తానే 50,000 ఉన్నాయి గట్టి అనంతే కాదు 60,000 ఉన్నాయి నేనే చెప్తున్నా 80,000 ఉన్నాయి అవి ఎప్పుడు నింపుతావు రాగడుతున్నా ఎప్పుడు నింపుతావు అంటాను నేను నిరుద్యోగ యువత కావాల్సింది ఆ ఉద్యోగాల భర్తీ కావాలని చెప్పంటున్నా ఆ ఉద్యోగాల భర్తీ కావాలంటే అది ఎన్ఎస్కే శక్తి మా విద్యార్థి శక్తి అది వేగంతో మాత్రమే సాధ్యమైందని చెప్పంటున్నా దయచేసి నిజంగా మీ ఉత్సాహం చూస్తుంటే కేవలం ఒక్క పిలుపుదని ఒక్క పిలుపు అని చెప్పంటున్నా గత 6 మాసాలకెళ్ళి హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజాధికారం ఏదైతుందో గందరగోళం సృష్టించి అందరూ ఏదైతుందో మధ్య పెద్ద విధంగా పేదలు కుదురుతున్నటువంటి అటు టిఆర్ఎస్ కానీ బాధ్యత పని కనిపించగలగాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి గెలుపు రైతాంగం మరి ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర కల్పాలని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ అట్లా విద్యార్థి నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా కల్పించాలంటే అటు శాసనసభలో మా మిత్రులు శ్రీధర్బాబు గారికి ఏదైతుందో మరొక యువ మిత్రులు తోడు కలిగించే విధంగా మన అభ్యర్థి వెంకట్ గారిని అత్యధిక మీద గెలిపించాలని చెప్పని మా మిత్రులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు వాస్తవం ఏదైతుందో వాస్తవంగా స్థానికంగా పోటీలో నిలబడడానికి అర్హత కలిగిన అభ్యర్థులు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నిక కేవలం ఏదైతుందో ఒక ప్రతిష్టాత్మకంగా ఈ విద్యార్థి శక్తి యువశక్తి ఏదైతుందో ఈ టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ యొక్క తొంగల ముఠాలో
శ్రీనివాస కృష్ణ గారు ఏఐసీసీ సెక్రటరీ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస కృష్ణ జీ ప్లీజ్ కమ్ ఓవర్ టు ద డయాస్. ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి వర్యులు, ప్రస్తుత మంత్రి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. సమయం అయిపోతుంది, మన పోలీసులు విషయానికి పర్మిషన్ కాబట్టి అందరూ కూడా కొంచెం దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు రుద్రారావు నియోజకవర్గ శాసనసభ ఉప ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకం చేసిన మీ అందరి సోదరుడు, మా మిత్రులు, ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ని మీరందరూ బలపరచాలని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరులు, గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలిలో మన నాయకులుగా ఉన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ గా ఉన్న పెద్దలు మధు యాష్కి గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు షబ్బీరలి గారు, మరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిత్యం ఆలోచన చేసే మన పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు గీతారెడ్డి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు బొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా సోదరులు కన్వీనర్ అజ్మత్ గారు, మరి పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న ఇప్పుడే వచ్చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మన ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్న పెద్దలు శ్రీనివాసన్ గారికి, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిత్రులకి, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తారు. ఒకటే మన ముందు ఉండే లక్ష్యం, యువకులకు సంబంధించిన ఒక అంశం విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి నిరంతరం కష్టపడే కార్యకర్తను గుర్తిస్తాం అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ పరంగా నిత్యం ఉండేవాన్ని ముందుకు తీసుకెళ్తాం. విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఉన్నాను అని చెప్పడానికి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక యువక నాయకుడిని, ఒక విద్యార్థి నాయకుడిని మీ ముందుకు పెట్టి ఈ రోజు మీ ఆశీర్వాదం కోరడానికి హుజూరాబాద్ నియోజక ప్రజలందరినీ కోరడానికి మేము అందరం వచ్చాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు టికెట్ ఆశించిన వారు, మరి మా అశోక్ రెడ్డి గారు కాని, సోదరులు కౌన్సిలర్ మరి రవీందర్ గారు కాని, అదేవిధంగా సోదరులు కిసాన్ సెల్కు సంబంధించిన కృష్ణరెడ్డి గారు కాని,
మా వకీలు కుమారి అనే వారు గాని సారంగపాండి గారు గాని సదానందం గౌడ్ గారు గాని రవీందర్ గారు గాని కొండల్ రెడ్డి గారు గాని ఈ రోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడ్డామని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా ఫస్ట్ గా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మా కియ్యకున్న గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని బలపరుస్తామని ముందుకొచ్చి ఈ రోజు వేదిక మీద మీ స్ఫూర్తిని చూపెట్టినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, నేను మీ అందరి గౌరవ ఒకటే పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పి మనం అందరం ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. ఈ రోజు ఎక్కడ కూడా ఆలస్యం కాలే. ఎలక్షన్లు అనేవి 20 రోజులే నడుస్తాయి, కానీ ఈ నియోజకవర్గంలో 6 నెలల నుంచి ఎలక్షన్ నడుపుతా ఉన్నారు బీజేపీ టీఆర్ఎస్. ఓ ప్రక్కన ఇక్కడ ఉన్న ఈ జిల్లాకు సంబంధించిన సగం జిల్లా అయిన మంత్రి గారైన హరీష్ రావు గారు, మొన్నటి వరకు మంత్రిగా ఉన్న రాజేందర్ గారు, మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఎన్నికలు తీసుకొచ్చారా మీరు? 5 సంవత్సరాల పరంగా మీకు ఓటేసి మీరు ప్రాతినిధ్యం వహించమని ఈ ప్రాంత ప్రజలు ఆ రోజు మీకు ఓటేస్తే మీరు మీరు దన్నుకొని ప్రజలపై మరొకసారి బారి పెట్టే కార్యక్రమం చేయటం ధర్మం కాదు. ఇది ఖచ్చితంగా మీకు ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు చూస్తా ఉన్నారు, అటు చూసినా ఇటు చూసినా డబ్బులు సంచులే. వీనికొందామా వాళ్ళకుందామని ఆలోచన చేసే ప్రక్రియలో ఎవరినో అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఎక్కడుందయ్యా పోటీ? పోటీ ప్రజాస్వామ్యంగా మేము నిలబడతాం, మేము కష్టించి పనిచేస్తామని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ నిలబడి ఏ ప్రలోభాలకు కూడా ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ టీఆర్ఎస్ గత 2-3 నెలల నుంచి ప్రలోభ పెట్టినప్పటికీ మిగిలిన మా కార్యకర్త స్ఫూర్తిని వారి శక్తిని ఖచ్చితంగా ఈ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో చూపెట్టాల్సిన ధర్మం మన పైన ఉంది. అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని మనవి చేస్తా ఉన్నా. డబ్బు సంచులు ఇష్టరాజంగా అడ్డగోలుగా ఈ రోజు 2-3 నెలల నుంచి ఓట్లకు సంబంధించి ఓటర్ మహాశయాలకు సంబంధించిన సమస్యలు, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలను నిర్వర్తించే కేవలం డబ్బులపై ఆధారపడి ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ మంత్రి గారు హరీష్ రావు గారు, అటు పక్కన ఉన్న రాజేందర్ గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ అయిన సంజయ్ గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఓటర్లకు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడకుండా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు శ్రీరామ్ సాగర్ కు సంబంధించిన కాలువ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో కెనాల్ కు సంబంధించిన ఆధునీకరణ కార్యక్రమాలు జరిగినాయి. మేము చెప్తా ఉన్నాం, ఛాలెంజ్ చేద్దాం. ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేద్దాం. మా వెంకట్ గారు ఇక్కడ ఇక్కడున్న పిసిసి అధ్యక్షులు అన్నారు, పక్క మన జీవన్ రెడ్డి గారు ఉన్నారు శాసన మండలిలో, అదేవిధంగా ప్రభాకర్ గారు ఉన్నారు. మనం ఈ వర్షాకాలం పంట మీ ఇద్దరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ రైతులు పండించిన ప్రతి గింజను తీసుకునే కార్యక్రమం వర్షాకాలంతో పాటు ఈరోజు మనకు కావాల్సిన వేసంగి పంటలో కూడా మరి మీరు పంటను తీసుకునే కార్యక్రమాన్ని డిక్లేర్ చేయండి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, డిక్లేర్ చేయండి వేసంగి పంట ఒక్క గింజ కూడా మార్కెట్ లో పోకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ఈరోజు వేసంగి పంటను పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఇటు బీజేపీ అభ్యర్థిని ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎస్సీని ఒప్పించి మొప్పించి బీజేపీ అభ్యర్థిగా మీరు చెప్పే ధైర్యం దమ్ము ఈరోజు రాజేంద్రకు ఉందా సంజయ్ కు ఉందని కోరుతా ఉన్నా. అదేవిధంగా హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏసంగి పంట పండించినప్పుడు మీరు పంటకు సంబంధించిన అంశం విషయంలో ఎంఎస్పీ ద్వారా వారికి ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పండి. సమయం ఎక్కువ లేదు, ఇదే నాయకత్వం ఇక్కడి నుంచి
ఈ ప్రాంతం నుంచి వెంకట్ ఈ రోజు రైతుకు అన్యాయం జరిగినా ఇప్పటివరకు విద్యార్థులకు అన్యాయం జరిగితే ఈ నాటి వరకు కూడా ఎప్పుడు కూడా వెనకడకుండా అనేక కేసులు పెట్టి దాదాపు 100 కేసులు ఉంటాయి వెంకట్ పైన విద్యార్థుల విషయంలో పోరాటం చేస్తున్నారు ఈ రోజు వెంకట్ కు సంబంధించి ఒక స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలు ఉన్న సోదరుడిగా మనం అనుకున్న సంబంధించిన ఐడియాలజీ పరంగా సిద్ధాంతం పరంగా కొట్లాడాలని ఆలోచన వ్యక్తి వెంకట్ రేపు రైతులకు ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంతానికి సంబంధించి ఏ ప్రజానికానికి ఇబ్బంది వచ్చినా ఈ రోజు స్థానికుడిగా ఇక్కడ ఉంటాడు సమస్యలను పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్న నాయకత్వం ప్రభాకర్ గారు గాని పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి పని చేసి మేము ఉన్నాము ధైర్యం చెప్పడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకే కాదు యావత్ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడానికి ఈ రోజు మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్న రాజేందర్ గారు కేవలం డబ్బులతో ఓట్లు అడుగుదామని ఆలోచన చేస్తూ ఉన్న ఇక్కడ ఉన్న హరీష్ రావు గారు గాని వారికి సంబంధించిన అభ్యర్థి గాని ఏం చేయలేని పరిస్థితిలో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోదరులు రేవంత్ రెడ్డి గారు గాని అదే విధంగా సిఎల్పి నాయకులు పట్టి గారు గాని జీవన్ రెడ్డి గారు గాని శాసన సభలో ఉన్న సభ్యులందరం కూడా మీ పక్షాన ఉండి తప్పకుండా మీకు బలోపేతం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పరిష్కారం చేసే దిశలో ఉందంటామని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మా శాసన సభ్యులు పోడం వీరన్న గారు గాని సీతక్క గారు గాని జగ్గన్న గారు గాని రాజగోపాల్ గారు గాని మా సిఎల్పి నాయకులు బట్టి గారు గాని ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్న తరుణంలో ఆఖరి రోజు కనుక ఈ శీతాకాల సమావేశాలు ఆఖరి రోజు కనుక ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక రాలేకపోయారు వారు కూడా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలోపేతం చేయడానికి మీ ముందు ఉంటారని మనవి చేస్తూ మరొకసారి మా మిత్రులందరినీ కోరుతా ఉన్నా వెంకట్ గారి నాయకత్వాన్ని బలపరచండి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం ఈరోజు చేతి గుర్తును గెలిపిద్దామనే ఆలోచనతో ముందుకు పోవాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటామని జై జై కాంగ్రెస్ మైనారిటీ షబీర్ అలీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతాం మాజీ మంత్రి సభ అధ్యక్షులు సత్యనారాయణ గారు మా ఈ ఉప ఎలక్షన్లో మీరింత జోష్గా కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ని గెలిపించాలని వచ్చినందుకు మీకు స్వాగతం సుస్వాగతం అలాగే ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి అందరికంటే చిన్నోడు కాబట్టి వచ్చిన మా పిసిసి అధ్యక్షులైన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అలాగే జీవన్ రెడ్డి గారు మన ఓకే ఓకే మాట్లాడతారా బాబు 2 మినిట్ ఆడదావు ఇక సమయం లేదు దయచేసి అందరి పేర్లు చెప్పలేము మేరే భాయి ఔర్ బైనో ఇయాల ఆజ్ ఆప్కే సామ్నే 3 క్యాండిడేట్ హై ఏక్ హై భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరున్నారు రాజేందర్ రాజేందర్ నేను సవాల్ చేస్తున్నా బీజేపీ మీకు సవాల్ చేస్తున్నా మీకు ఎందుకు ఓటు వేయాలా పోయి పెట్రోల్ లో 60 రూపాయల నుంచి 110 వేసినందుకు కోటేయాల డీజిల్ ధర 50 రూపాయలకు 105 రూపాయలు చేసినందుకు ఇయాల అంటే మన సిలిండర్ 460 రూపాయల నుంచి 900 రూపాయలు చేసినందుకు కోటేయాల దేని గురించి రాబోయి మీకు కోటేయాల బీజేపీ వాళ్ళకు 1000 రూపాయలు అయిపోయిందా 1000 రూపాయలని ఓటేయాల ఎందుకు ఓటేయాల ఒకసారి చెప్పు మోదీ గారు అన్నారు అచ్చే దిన్ నై ఖరాబ్ దిన్ ఆ గయే మోదీ మేము కాంగ్రెస్ పార్టీ మనము ఎన్నో లక్షల ఇండస్ట్రీస్ పెడితే మోదీ వచ్చి మొత్తం అమ్మేస్తున్నాడు ఎల్ఐసి అమ్మిండు రైల్వే అమ్మిండు జహాజ్ ప్లేన్ అమ్మిండు అన్ని అమ్మేస్తున్నాడు అమ్మేస్తుందా మనకు కూడా అమ్మేస్తాడట కాబట్టి వాళ్ళని ఓట్ వేసేది లేదు ఇక పోతే టిఆర్ఎస్ ఓ టిఆర్ఎస్ హరీష్ రావు ఏం చేసినారో టిఆర్ఎస్ 7.5 సంవత్సరాల్లో నేను మొన్న అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు అక్కడే ఉండొచ్చు మన కౌన్సిల్లో నేను టీవీలో విన్నాను
కేసీఆర్ ఏమంటున్నాడు, నేను ఆ చెప్పినా దళితులకు మూడు ఎకరాలు ఎప్పుడు చెప్పినా అన్నాడు. సిగ్గు లేదు కేసీఆర్, నీ మేనిఫెస్టో పుస్తకంలో చూపించకుంటే నా పేరు షబీర్ కాదురా బాయ్, దమ్ముంటారా? ఛాలెంజ్ చేస్తున్నా. ఎన్నిసారి అసెంబ్లీలో ఎన్నిసారి కౌన్సిల్ లో అన్నావు ఎస్ నేను ఇస్తున్నాను, తోర్లో ఇస్తున్నాను అని చెప్పి ఇలా చెప్తున్నాడు. మే కబూలా, నేను ఎప్పుడు చెప్తున్నాను 12% हमारे मुस्लिम भाइयों का 12% मुस्लिम रिजर्वेशन. अब बोल रहा मैं बोला मगर देखेंगे अंटा. కాబట్టి కేసీఆర్ కి హరేశరావు గాని కేసీఆర్ వాళ్ళకి అడగండి, అరే బాబు మీరు మూడు దరిద్రులకు ఇచ్చిన భూమి ఏమైంది, ఇలా ధరలు, ఇలా ఉప్పు పప్పు మంచిననే కొప్పుననే ప్రతి వస్తువు ఆకాశంతో మాట్లాడుతుంది, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? మా విద్యార్థులకు స్కాలర్షిప్ రావడం లేదు, ఫీజులు రావడం లేదు, కాలేజీలు మూత పడ్డాయి, మరి దీనికి ఎవరు జిమ్మెదారని వాళ్ళని అడగండి. ఇకపోతే ఇంకోడు మూడోడు బ్రోకర్ వాని పేరేంటి, కౌశిక్ రెడ్డి. వీడు మన పార్టీలో ఉండి మోసగాడు, మన రాహుల్ గాంధీ గారి బండి నడిపించి నమ్మించి కాంగ్రెస్ పార్టీ కంటే ఒక తల్లిని ద్రోహం చేసినట్టు ద్రోహం చేసిపోయిన ఈ కౌశిక్ రెడ్డి ఏడ కనిపిస్తే వానికి మన మీద ఊమంటి చూపారండి. ఎందుకంటే మన అదే హామీలు ఉన్నాడు, उसका लेवल वही है, उसको बोलना क्या जिंदगी है रे तेरी, कांग्रेस में रह के कांग्रेस को धोखा देता रे, मां को अपनी मां को धोखा देता रे, अनि అతన్ని కూడా గట్టిగా నిలదీయాలి. ఇకపోతే మన కాంగ్రెస్ క్యాండిడేట్, మన కాంగ్రెస్ క్యాండిడేట్ యువకుడు వెంకట్, ఈయన 3 సార్లు జైలుకు పోయినాడంటే పాకెట్ మార్కెట్గా నేగయా మీ గురించి పోరాడి, ఒకసారి రాజు ఆరోగ్య శ్రీ గురించి, ఒకసారి మీ ఫ్యూచర్ గురించి, ఒకసారి మీ మీ స్కాలర్షిప్ గురించి 3 సార్లు జైలుకు పోయిన ఘనత మన వెంకట్ది. ఇలాంటి క్యాండిడేట్లు కావాలా, ఆ దొంగల క్యాండిడేట్లు కావాలా, మీకు ఒకసారి ఆలోచన చేయండి. అంటారు ఆయన బయట నుంచి వచ్చాడు కదా అని, బయట కాదు, ఇలా ఎవరు, మొన్న కూడా ఈయన రిప్స్ హాస్పిటల్లో 8 దినాలు ఉన్నాడు, 2 సార్లు ఆయన రిప్స్ డ్యామేజ్ అయింది, పోలీసు లాఠీ చార్జ్ అయింది. ఎందుకు, మా ఎంప్లాయ్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కావాలని మీ గురించి పోయిండు, ఆయన సొంతం గురించి పోలే, మరి ఇద్దరి గురించి పోరాడదామా వద్దా? तो फिर मैं आखिर में कहना चाह रहा हूँ मेरे मुस्लिम भाइयों को, इसका ये शहर का नाम है हुजूराबाद, हुजूराबाद बोलते हो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम का नाम है हुजूर, हुजूराबाद के मुसलमानों से मैं वादा कर रहा है कि आइयो आज हम सब लोग कांग्रेस को मदद करेंगे, क्योंकि यही वो टीआरएस है, मुस्लिम अल्लाह को नुकसान करी, वही ये टीआरएस है 6 मस्जिदों को तोड़ी, यही वो टीआरएस है हमारे किबुल तल्लाह के बिल के अंदर हमको धोखा दी, यही वो टीआरएस है पार्लियामेंट के अंदर किसानों को धोखा दी, क्या ऐसे धोखेबाज को देंगे हम वोट? बोलो, नहीं देंगे, किसको देंगे? कांग्रेस हाथ का निशान और हमारे वेंकट को देंगे. और आज आपके बीच में हमारा तेलंगाना का नौजवान जो उम्मीदें लगाई वो भी रेवंत रेड्डी आए हुए हैं, तो आज रेवंत रेड्डी की लीडरशिप में सब मिलकर मजबूत करे, उनका हाथ मजबूत करे, राहुल गांधी सोनिया गांधी का हाथ मजबूत करे. खुदा हाफिज, जय हिंद कांग्रेस पार्टी, जोर से बोलो कांग्रेस पार्टी. चाहिए उर्दू के रेवंत मा रेवंत रेड्डी सीनियर मोस्ट नायकुडु प्रस्तुत कांग्रेस वर्किंग प्रेसिडेंट मन गीता रेड्डी गारिनि मात्लाडवलसिंदि कोरुकुंटु ప్రజలారా, మన మధ్యలో మీ అందరి అందరి నాయకుడు మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ విధంగా మీరందరూ కూడా వచ్చింది ఈరోజు మీ మద్దతు తెలిపేదానికి ఎవరికి కాదు గాని, మన క్యాండిడేట్ అయినటువంటి యువ నాయకుడు ఎవరు మన క్యాండిడేట్
మీలాగె యువకుడు అయినా యువకులకు మనం వేయాలి కదా ఓటు yes or no ఎన్ని ఓట్లతో గెలిచిపోతున్నారని లక్ష మెజారిటీ ఓ లక్ష మెజారిటీతో గెలిచిపోతున్నారు మీరంట ఓకే 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 చాలా ఉత్సాహం ఉంది उत्साह हुजूराबाद ओके ओके मिम्मली नम्मुत तप्पकुंडा नम्मुतुन्नानु गेलिपिस्तारनि मन मध्यलो जिल्लाकि एंतो पेरु तेचिनटुवंटि मुख्य नायकुलु जीवन रेड्डी गारु मा सोदरुलु वारु उन्नारु श्रीधर बाबू गारु उन्नारु पुन्नम प्रभाकर गारु चाला मंदी ना तो नायक डीसीसी प्रेसिडेंट सत्यनारायण मरी अंदर उत्साह चूस्टे हैदराबाद चाला संतोष दलित बिड श्रीमती ईश्वरी बाई गारी देंटे మన దళితుల్ని పూర్తిగా మోసం చేస్తున్నాడు ఎవరా మోసగాడు ఆ మోసగా నేను చేస్తా ఏం చేస్తా మైనని ఓటు తో తల్లి కొట్టాలి మన ఓటు అంతా కాంగ్రెస్ కే పడాలి ఓటు తో తల్లి కొట్టండి నే మాట్లాడన రెండు నిమిషాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు కదా మీరు మరి అయితే మీ గీతమ్మగా తక్కగా వచ్చా నేను మధ్యలో రెండు నిమిషాలు మాట్లాడితే నాకు కూడా బాగా అనిపిస్తుంది మీ ఒక్క తాపత్రయం చూస్తున్నాను దళితురాలిగా నేను అనేది ఏంటంటే మన కులాన్ని పూర్తిగా మోసం చేస్తూనే వస్తున్నాడు 7 సంవత్సరాలుగా దళితుడిని ముఖ్యమంత్రి చేయమని మనం కోరుతామా ఎందుకు అన్నాడు మరి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు లేకపోతే గొంతు కోసుకుంటా అన్నాడు మరి గొంతు కోసుకోలేదు కదా అంటే పచ్చి అబద్ధాలు పచ్చి మోసం దగాగా పూర్తిగా దగా మూడెకరాలు దగా ఇంత షబీర్ అలీ గారు అన్నట్టుగా ఈ రోజు నేను పేపర్లో చూసా ఇప్పుడు అంటున్నాడు మూడెకరాలు నేను ఎక్కడిస్తా అన్న మూడెకరాలు ఉండాలట మన పేదవాళ్ల దగ్గర ఆయన ఇవ్వడట ఇలాంటి గవర్నమెంట్ నడుపుతూ మన మీరందరూ నిరుద్యోగులు నిరుద్యోగ యువత వినాలి 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు మీ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి మీ ఉద్యోగాలు వాళ్ళ నలుగురు పాకెట్లలో ఉన్నాయి ఉద్యోగం వచ్చేందుకు కేసీఆర్ కి ఇంకెవరికి వచ్చింది ఎవరికి వచ్చింది కేటీఆర్ కి ఇంకెవరికి వచ్చింది కవితకి ఇంకొకరికి వచ్చింది హరీష్ రావు కి ఇంకొకరికి వచ్చింది సంతోష్ కి వాళ్ళకే వచ్చాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అసలు రాలేదు మనం ఏం చేయాలి మన కొరకు పని చేసే నాయకుల్ని మనం గెలిపించుకోవాలి మొన్న మీరందరూ కూడా ఉద్యమం చేయటం లేదు విద్యార్థులని ఉద్యమంలో వాడుకొని వాళ్ళు కాలి చలిపోయినా కూడా పట్టించుకోకుండా మొన్న శ్రీకాంతాచారి బొమ్మకు మేము ఒక దండ వేస్తామని చెప్పి మన నాయకులు పోతుంటే వాళ్ళ నన్ను పట్టి చితక బాధినటువంటిది ఎవరు అది కేసీఆర్ కాదా అంటే అందుకే నేనన్నా మొన్న ఒక పేపర్ లో చెప్పిన నేను టీ హబ్ టీ హబ్ టీ హబ్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు టీ హబ్ అంటే తాగుబోతుల హబ్ మంచి పేరు పెట్టిండు టీ హబ్ ఐటీ హబ్ కాదు టీ హబ్ తాగుబోతుల హబ్ తాగు హబ్ బోతుల హబ్ కాబట్టి రేపులు మర్డర్లు పాకెట్ మార్లు పెరిగిపోతా ఉన్నారా లేదా ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఆడుతున్నా లేదా ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి
మార్పు రావాలంటే హుజూరాబాద్ నుంచే మొదలు కావాలని చెప్పి మీ అందరికీ కక్షణం కట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రేపు రేపు చెప్పండి, తర్వాత చెప్పండి. చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు బాబు ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులకి, మా ఓటర్లకి అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ, మీరు తప్పకుండా మా వెంకట్ ని గెలిపించారు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా. జై హింద్. మన అభిమాన నాయకుడు, మన జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పున్నం ప్రభాకర్ గారిని తన ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ తో మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దలకు ఈనాటి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేటర్ కు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, మిగతా సమయం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈనాటి మన అభ్యర్థి పలువురు వెంకట గారిని ఆశీర్వదించడానికి చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. హుజూరాబాద్ సంబంధించి చాలా కాలంగా ఇబ్బందులున్నా ఇక్కడ ఉండబడేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మోసం చేసి పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ జెండా కింద పడకుండా ఇన్ని రోజులుగా నాయకత్వం కొద్దిసేపు నిర్లక్ష్యం చేసినా మేమున్నామనేటువంటి విధంగా ఉన్నాం. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నాయకత్వం, ఇవాళ నాయకత్వం కాదు ఇంతకు ముందున నాయకత్వమా అనే చర్చావసరం లేకుండా ఈ హుజూరాబాద్ మీద జరిగిన వివక్షకు బాధ్యతగా క్షమించమని కూడా అడుగుతా ఉన్నాను అనమాట. మనం చెప్తున్నా ఈ ఎల్ల మన ముందున్నది ఒక విద్యార్థి నాయకుడు, నేను కూడా గట్లనే విద్యార్థి నాయకుడిగా ఉండే నాకు మీ అందరు ఆశీర్వదిస్తే ఆ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించి ఈ ప్రాంత ప్రజల కోసం పోరాటం చేయటమో చూస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల యొక్క ఉద్యమం కావచ్చు, అనేక అంశాలను ప్రతిబింబించాలని ఒక యువకుడిగా వారికి మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వచనంతో ఈ రోజు మేము ముందరిస్తున్నారు. దయచేసి కోరుతానా 30వ తారీఖు ఇక్కడే ఉంటాం కాబట్టి వేదిక మీద పెద్దల యొక్క ప్రసంగాన్ని విందాం. రోజు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా అందరం కలిసి కష్టపడదామని మనం చేస్తూ మరొక్కసారి మీ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అన్న మాట్లాడే ముందు అన్న మాట వినడానికి వచ్చేస్తాం. మీ అందరికి కూడా చిట్ట చివరిగా మధుయాష్టి గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాట్లాడతారు. దయచేసి రేవంత్ అన్న మాట్లాడే ముందు రేవంత్ అన్నను పిసిసిగా చేయాలని మీ గుండె చప్పుడు విని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేశారు కాబట్టి మీరందరూ 1 నిమిషం 2 నిమిషాల లోపల మధుయాష్టి గారు ముగిస్తారు. దయచేసి మీరు ఓపిక విని అన్న కోసం ఉండాలని కోరుతున్నాం. అందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే సమయం వచ్చింది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఉండాలని కోరుతాం. చేతి గుర్తుకే మండుట నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అందరి తరఫున శిరస్సు వంచి మీ అందరికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యువకుడు నిస్వార్థంగా నిర్గచ్చిగా నిర్భయంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఇటు రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి గారు, మేము, జీవన్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, యావత్తు రాష్ట్ర నాయకత్వం, ఇక్కడికి వచ్చిన ఏఐసీ సెక్రటరీ శ్రీనివాసన్ గారు కలిసి సోనియా గాంధీ గారికి వివరించినప్పుడు ఇక్కడ ఉన్న నా ఎన్ఎస్వై తమ్ముళ్ళకి, యువజన కాంగ్రెస్, శివసేన రెడ్డి వారి సోదరులందరికీ కూడా
కాంగ్రెస్ పార్టీ యువకుల కండగా ఉంటది. నిస్వార్థంగా నిర్భయంగా పోరాటం చేస్తూ తన పక్క టెంకలు ఎరిగినా కూడా కాంగ్రెస్ జెండా ఎత్తుతూ కాంగ్రెస్ పార్టీ కొరకు పోరాటం చేసిన యువజన నాయకుడు ఎన్ఎస్వి అధ్యక్షుడు బల్మూరు వెంకట గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించింది. ప్రజాప్రతినిధి అంటే ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా పొన్నం ప్రభాకర్ గారు చేతి గుర్తుకే మన ఓటు అని చెప్తూ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాప్రతినిధిగా అంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ ఫోరం అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై అమరుడు శ్రీకాంతాచార్య నిపుణ ముద్దార్త ఉద్యమం ఉధృతంగా లేచింది. సబ్బండ ఉరగాల ఉద్యమంతో జరిగినది. పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా ఉద్యమం చేసి పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప దొంగ విగ్రహార్థ దీక్షణ కేసీఆర్ వల్ల జరగలే. ఇతను మాట్లాడే మాట హైదరాబాద్ భాషలు చెప్పాలంటే మూసీ కాలువ కన్నా మురికిగా వాసన ఎట్లొస్తుందో తండ్రి కొడుకుల నోటి నుంచి ప్రతి మాట అబద్ధాలు. పెద్దల శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతం గురించి చెప్పినారు. ఎక్కువ సమయం ఇక్కడ లేదు, ఎన్నికలు అతి కొద్ది సమయం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేదిక మీద ఉన్న ఈ ప్రాంత నాయకులు అశోక్ రెడ్డి గారిని కృష్ణారెడ్డి గారు రవీందర్ మిగతా నాయకులందరికీ కూడా టికెట్ రానందుకు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మేము, జీవనన్న, శ్రీధర్ బాబు, ప్రతి కాంగ్రెస్ నాయకత్వం మీతో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన తోటి ఇవాళ ఎన్ఎస్సీ అధ్యక్షుడు టికెట్ ఇవ్వడం జరిగినది. ఇక్కడ వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు నా విన్నపం, నేను వస్తాను, ప్రతిందరం వస్తాం, ఇంటింటికి తిరుగుదాం. ఇక్కడ రెండు దొంగల మధ్యన పోటీ జరుగుతా ఉందట, బీజేపీ టిఆర్ఎస్ మధ్యన. మన డబ్బులు దోచుకొని తెలంగాణ బంగారు గనిగా భావించి ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రావు తన కుటుంబ సభ్యులకి ఎక్కడికే వచ్చినాయి. ఎట్టు దాటితే సిద్దిపేట వస్తుంది. సిద్దిపేట మెడికల్ కాలేజీలో హరీష్ రావుకి రాజేందర్ కి భాగస్వామ్యం. మునుగుకొస్తే రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్లు, హైదరాబాద్ కొస్తే విందుల వినోదాలు. ఈ దొంగలు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి నిన్న మొన్న చూసినాం టీవీలలో రైతులని నిర్దాక్షిణ్యంగా మానవత్వం లేకుండా తొక్కి చంపిన బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ యొక్క పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ ని రాజకీయంగా తొక్కులామా లేదా? రాజకీయంగా తొక్కాలా లేదా? మరి ఇద్దరు దందా చేసుకుంటూ హరీష్ రావు ఈటల రాజేందర్ ఇక్కడ డ్రామాలు చేస్తా ఉన్నారు. దోచుకున్న ఆస్తిని దాచిపెట్టుకుంటూ ఢిల్లీకి వెళ్లి గులాం అయిపోయి ఇక్కడ పోరాటం అని మాట్లాడుతూ హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. గెల్లును గెలిపిస్తే గొర్రెల కాసులు కట్టాడట. నీ కొడుకు నా గొర్రెలు చదివిస్తావు హాస్టల్లా? మనకు చదువుకోవడానికి కాసులు కావాలా లేదా? గొర్రెల కాసులు కట్టే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామా లేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లిగా ఈ రాష్ట్ర ఏర్పాటు చేసి బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలి, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. బంగారు తెలంగాణ అంటే బ్రతుకరం లేని తెలంగాణ కాదు. తెలంగాణకై ప్రాణాలు అర్పించిన అమరుల ఆశయాలు నెరవేరాలంటే జై తెలంగాణ అంటే ఒక నినాదం కాదు, అది ఆశ ఆశయం సబ్బండ వర్గాల యొక్క ఆశయం. అది అది నెరవేర్చడానికి కొరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరు వెంకట వచ్చినాడు. మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జీవితకాలం మీకు అండగా ఉంటాడు. ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా విన్నపం, ఇక్కడ అన్ని కుల సంఘాలకి గొర్రెలు బర్రెలు ఈట తాటి చెట్లు ఇస్తూ చాపలిస్తూ మోసం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పొందబెట్టాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీని మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మేమందరం కూడా కాపాడుకుంటాం. మీ ప్రాణానికి మేము అండగా ఉంటాం. మీ యొక్క ప్రతి చెమటకి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హుజరాబాద్ ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి కుల సభ్యులని, గౌడ కులాలే కాకుండా ప్రతి కుల సభ్యులను కూడా కాళ్ళు మొక్కి వేడిస్తూ ఇవాళ సోదరి గీత గారు చెప్పినారు, గీతారెడ్డి గారు, ప్రతి దళిత కుటుంబాలను దగా పేరుతో దళిత బంధుతో మోసం చేస్తున్న మోసకారి నోటికి కల్లవకుంట్ల అంటే కళ్ళ మాటలు, కారు కూతలు కూస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పొందబెట్టాలి. ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి మీరే అభ్యర్థి అయ్యి ప్రతి ఒక్కరు మీరే బలమూరు వెంకటగా మారిపోయి ప్రతి ఇంటిని ఓటర్ని అభ్యర్థిస్తూ హుజరాబాద్ ఓటర్ మహాశైలకి ఇక్కడున్న మేమందరం కూడా చేతులొచ్చి నమస్కరిస్తా ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది.
కానీ తెలంగాణ దోచుకుంటూ బీజేపీ టిఆర్ఎస్ లు దొంగాటలాడుతూ దోచుకున్న తెలంగాణ బిడ్డల ఆస్తుల్ని కాజేస్తూ మోసం చేస్తున్న ఈ రెండు పార్టీలను ఓడగొట్టినప్పుడే తెలంగాణ భవిష్యత్తు బాగుంటది. మీ కొరకై మీ గొంతుకై వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలమూరు వెంకట్ గెలిపించాలని కోరుతూ మరొకసారి ప్రతి ఒక్కరు చేతులెత్తి ఒకసారి చేతులెత్తి ఒక చెప్పండి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. దయచేసి మీరు ఎవరు ఎవరు అని ఎదురు చూస్తున్నారో రేవంత్ అన్న అని మీకు తెలుసు, మరి మీరందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ. అచ్చా అన్న మాట్లాడే ముందు ఒక్క నిమిషం మన అభ్యర్థి పల్మూరు వెంకట నరసింహారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదికపైనున్న టిపిసిసి అధ్యక్షులు, ఏదైతే 28 ఏళ్ళ యువకునికి గత 7 సంవత్సరాల కేళ్ళు నేను చేస్తున్న ఒక పోరాటాన్ని గుర్తించి ఒక కాంగ్రెస్ కార్యకర్తకి టికెట్ కేటాయించిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిటీకి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న దామోదర్ రాజనరసింహన్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి వెళ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న గతంలో ఎన్ఎస్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నమన్న గారికి, అదేవిధంగా జిల్లాలో మాజీ మంత్రివర్యులు మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎప్పుడే సమస్య ఉన్నా ఒక తల్లి యొక్క ఏ సమస్య ఉన్నా ఎప్పుడు కూడా అండగా నిల్చున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మరియు గీతారెడ్డమ్మ గారికి, అదేవిధంగా ఎప్పుడు విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉన్నా ఎన్ఎస్ఐ లో ఆర్మిషలు మాకు అండగా ఉన్న క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మరియాష్ కన్న గారికి, అదేవిధంగా ఫస్ట్ కెళ్ళి ఏ ఇష్యూ అన్న డిస్కస్ చేయాలన్నా గానీ సీనియర్ ఎవరన్నా అడ్వైస్ తీసుకోవాలన్నా గానీ ప్రతి విషయంలో అంటే మొట్టమొదటి కెళ్ళి నాకు అండదండగా ఉన్న షబీర్ అలీ గారికి, అదేవిధంగా ఎన్ఎస్ఐని గతంలో నేను నేషనల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు దాని తర్వాత రాష్ట్రంలో వచ్చినా గానీ ప్రతి విషయంలో మాకు అండగా ఉన్న ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీనివాస కృష్ణ గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయని రాజేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ అన్న గారికి, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న పత్తి కృష్ణారెడ్డి అన్న గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, మైనారిటీ సెల్ అధ్యక్షులు సోయల్ అన్న గారికి, రాజీవ్ అన్న గారికి, అదేవిధంగా బగ్గన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి, విజయరామారావు అన్న గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్ లేక పనిచేస్తున్న మన్నించాలన్న మీ తమ్ముని వేదికపై నున్న ఇక్కడ టికెట్ ఆశించిన పత్తి కృష్ణారెడ్డి అన్న గారికి, సాయని రావు అన్న గారికి, ప్రతి ఒక్కరు ఎవరైతే 19 మంది సదయన్న గారికి, కొండలరెడ్డి అన్న గారికి, స్వామిరెడ్డి అన్న గారికి, అశోక్ రెడ్డి గారికి, కుమార్ యాదవ్ గారికి, పర్లపల్లి నాగరాజ్ గారికి, మా తోటి ఎన్ఎస్ఐ శ్రీ బొమ్మ శ్రీరామన్న గారికి, మా ఎన్ఎస్ఐ ఇక్కడ జిల్లాకి వెళ్ళి ఇక్కడికి హుజరాబాద్ నియోజకవర్గంకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న థామస్ కి, ఇమ్రాన్ కి, యువజన కాంగ్రెస్ సాజిద్ కి, ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి మన్నించాలి. ఎవరన్నా పేరు చెప్పకపోతే వేదిక పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ 5 మండలాలకి నచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికునికి, విద్యార్థి నాయకునికి, యువకునికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 7 సంవత్సరాల ముందు నా పైన ఒక బాధ్యత పెట్టింది ఒక విద్యార్థి నాయకుని లెక్క, 24 గంటలు గత 7 సంవత్సరాలలో
राष्ट्र व्याप्त नलमूल विद्यार्थुकी युवक की एक् समय रात्रि पोदन आरोप कृषि आ समस्या पैन पोराटे राष्ट्र प्रभुत् मुझे पैन के बैठी दाने तरह उद्यम तीव्र स्थाई की पाई राष्ट्रीय करोना समय में प्रजल पट्टुक वाले करोना वस्तान प्रजल की अदाट लेकिन इंडल दाक समय करोना सोकनपी विद्यार्थुक युवक की अंदर उड़ाने दृढ़ संकल्प तो बैठक पोराटम चेसी विर्रवीत मुख्यमंत्री प्रगति भवन गेट लुंकी आयने को विद्यार्थुक पक्षा वार्निंग इच्छा इस्ते भयपेटनी की प्रश्न विद्यार्थुक पक्षा प्रश्न जैल दाने तरह प्रजल कोसम करोना समय में प्रजल तीव्र इबंधन पड़ी सीतक तो करोना आरोग्यश्री चर्चाल आमरण निराहार दीक्ष को कनीस महाराज चलो एवर पोटे अभ्यर्थी ఈడల రాజేందర్ గారు ఆ రోజు వైద్య శాఖ మంత్రి లేకుండే నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశం సంకల్పం వారికి ఉంటే ఆ రోజు ఇదే ప్రజల ఆత్మ గౌరవం కోసం ను రాజీనామా చేసేదుంటే ఆ రోజు ను రాజీనామా చేయకుంటా మీ ఇద్దరు కూడా ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానికి కారణం మీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వచ్చిన ప్రజా వ్యతిరేకతని దారి మళ్ళించనీకి అంటే అది బయటికి రావొద్దనే ఉద్దేశంతో మీరిద్దరు కూడా కోట్లాడుతున్నట్టు ఒక నాటకం ఆడుతున్నారు ఒకవైపు ఢిల్లీలోనేమో కుస్తీ ఢిల్లీలోనేమో దోస్తీ చిన్న ఉదాహరణ దానికి గతంలో అయితే రైతులకు నల్ల చట్టాలపైన వ్యతిరేకంగా వ్యతిరేకంగా మేము దాన్ని సపోర్ట్ చేస్తారేమని చెప్పిన ఈ ఒక టిఆర్ఎస్ పార్టీ మళ్ళా ఢిల్లీ పోయినరు ఏమి జరిగినాయో ఏ మంత్రాలు జరిగినాయో మరి ముఖ్యమంత్రి గారు మళ్ళొచ్చి మద్దతు ఇస్తున్నారు ఒకవైపేమో హుజూరాబాద్ లో కోట్లాట అంటారు మరొక వైపేమో ఢిల్లీలో దోస్తీ చేస్తారు ఈ రోజు నేను ఒక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి నేను ఒక నిరుద్యోగిని ఈ రోజు వెంకట ఒకడు నాయకుడు కాదు హుజూరాబాద్ నియోజకవర్గంలో 36,000 మంది పైచిల్కు నిరుద్యోగులు ఉన్నారు విద్యా దాదాపు 20,000 మంది విద్యార్థులు ఫీజ్ రీయింబర్స్మెంట్ రాక చదువుకి దూరమైన వాళ్ళు ఉన్నారు దాదాపు 60,000 మంది నిరుద్యోగులని విద్యార్థులని వారి పక్షాన ఈ రోజు వెంకట్ బర్లో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకి నిరుద్యోగులకి అండగా ఉండాలని చెప్పాను ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేస్తది నోటిఫికేషన్ రాగానే ఇంట్లో తల్లిదండ్రులు గ్రామాల్లో వాళ్ళ పిల్లల్ని రెండు పూటలు పస్తులు ఉండి ఒక పూట తినుకుంటా ఆ పైసలు జమ చేసి హైదరాబాద్ లను కరీంనగర్ లను వరంగల్ లను ఆ ఒక జాబ్ వస్తుందని కోచింగ్లకి పంపిస్తారు ఎన్నికలు అయిపోయాక జాబులు రావు జాబులు రాక నిరుద్యోగులందరూ కూడా అయ్యా మా తల్లిదండ్రులను పాపం పస్తులని మాకు మూడు పూటలు తిండి తినాలి మాకు ఉద్యోగం వస్తుందని ధైర్యంతో పంపిస్తే ఈ రోజు వాళ్ళని చూసుకునే పరిస్థితి లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటారు అసలు ఒక నిరుద్యోగులకి ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకి అండగా ఉండాలి ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థి నిరుద్యోగ సైలెన్ని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది కేవలము ప్రారంభమే కాదు నిజంగా వారికి ఒక ధైర్యం ఇవ్వాలంటే ఒక విద్యార్థి నాయకుని వారికి అండగా పంపాలనే ఉద్దేశంతో ఈ రోజు వెంకట్ని హుజూరాబాద్ ఎన్నికల్లో బరిలో దింపడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని వారు నన్ను బరిలో నిలబెట్టడం జరిగింది ఏదైతే ఇక్కడ ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను బయటవాడిని కాదు నేను కరీంనగర్ జిల్లా బిడ్డనే ఇదే జమ్మికుంటకి వెళ్ళి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపల్లి అనే గ్రామంకి చెందిన వాడిని ఒక మారుమూల పల్లెకలు వచ్చిన వాడిని మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ప్రతి ఇంట్లోకి తిరుగుతా ప్రతి సమస్యని తెలుసుకుంటా ప్రతిరోజు 24 గంటలు 365 రోజులు
ప్రజలకు ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక తోడబుట్టు లేక మీకు అండగా ఉంటా ప్రతి ఒక్క తల్లికి ఒక కొడుకు లేక తోడునవుతా ప్రతి ఒక్క తండ్రికి ఎటువంటి ఆపద వచ్చినా అండగా నిలిచి ఉంటా ప్రతి ఒక్క అవ్వ అయ్యకి ముసలి వారికి వాళ్ళ మనమన్నవుతా మీరందరూ ఆశీర్వదించి ఈ యొక్క ఈటల రాజేందర్ గారు దాదాపు 12 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ శాసనసభ్యులు లేకున్నారు టిఆర్ఎస్ పార్టీ 17 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఏమైనా మార్పు జరిగిందా ఈరోజు బీజేపీ పార్టీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు ఏ రోజు అన్ని ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడినరా ప్రజల కోసం పోరాటం చేసినరా ఇదే ఈరోజు ఇదే టిఆర్ఎస్ పార్టీ కూడా వాస్తవానికి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగా అభివృద్ధి అనేది హుజరాబాద్ లో చేస్తే ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎందుకు మొత్తం యంత్రాంగాన్ని కూడా హుజరాబాద్ లో దించి ఎందుకు ఈ ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ పోటీ చేసే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి చెప్పాల్సిన అవసరం ఎంతకంటుంది ముందుగా ప్రజలందరూ కూడా మీరు గమనించుర్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిని బలపరిస్తే విద్యార్థి నాయకుడిని నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిల్చుకొని నన్ను బరిలో దింపి ముందుకి పంపిస్తారు కానీ వాళ్ళు ఏదైతే విద్యార్థి నాయకుడు అని చెప్పి ఒక క్యాండిడేట్ ని బరిలో పెట్టినరో మరి ఈరోజు నాకైతే అర్థమైతే లేదు నేను నామినేషన్ వేణీ కూడా వెళ్ళినప్పుడు చూసిన అక్కడ ఎవరైతే నామినేషన్ విద్యార్థి నాయకుడు కనబడతలేడు సంబంధించిన హరీష్ రావు గారు మటుకే ఆడ నామినేషన్ లో కనబడుతున్నారు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే హరీష్ రావు గారు ఇక్కడ శాసనసభ్యులు లేక పోటీ చేస్తున్న ఒక పరిస్థితి కనబడుతుంది ప్రజలందరూ గమనించి 28 ఏళ్ళ యువకుడు ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా మాట్లాడగలుగుతాను మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని అడగండి వెంకట అనేటోడు గత 7 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఎన్ని కష్టాలు అనుభవించినో నా పైన కేసులు పెట్టిండ్రు నన్ను జైల్లో పెట్టిరు నన్ను జైల్లో గుడ్డలు తీసి కూడా నిన్ను హింసించారు అయినా కానీ వెనక్కి పోలే నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ని నా చదువుని సైతం పక్కన పెట్టి నేను ఒక్కరిని బాగుపడితే కాదు అని చెప్పి చిన్న కుటుంబం కోసం కాదు తెలంగాణ ఏదైతే తెలంగాణ సాధించుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతే తెలంగాణ కోసం చనిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడాలని చెప్పి నా తల్లి నాకు దీవెనలు ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి సేవ చేయడానికి నన్ను పంపించారు మీరందరూ కూడా మీ అందరికి మరొకరిని వాళ్ళిద్దరికి 2 సార్లు అవకాశం ఇచ్చారు ఈ 28 ఏళ్ళ యువకునికి 2 సంవత్సరాలు ఎన్నికలైన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించండి ఇన్కేస్ ఏదైతే మీరు గతంలో చేసిన వాగ్దానాలు కానీ మీ సమస్యల పైన తప్పకుండా ప్రతి ఒక్క ఇక్కడున్న నాయకులందరూ కూడా వీళ్ళందరికంటే చిన్నవాడిని తమ్ముళ్ళ లెక్క అందరి దగ్గర పోయి అందరి పక్షాన హుజరాబాద్ నియోజకవర్గానికి అవసరమైతే ప్రతి ఒక్క సమస్య తీసుకొని వీరి యొక్క సపోర్ట్ తోటి వీరి యొక్క అండదండలతోటి తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరింపజేస్తా పరిష్కరింపజేయని పక్షాన నేను నా ఎందుకంటే చిన్న వయసులో నా ప్రజలందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నా నన్ను గెలిపించి నేను సమస్యలు పరిష్కరింపజేయకపోతే నేను రాజకీయాలకు వెళ్ళే వైదొలుగుతా నేను ఇది అందరి ముందు చెప్పే ఒక దమ్ము ధైర్యం నాకుంది ఇదే దమ్ము ధైర్యం ఇదే రాజ్యందరికి కాదు ఇక్కడ పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి కానీ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హుజరాబాద్ చూడొస్తాను రండి లేకపోతే జమ్మికుంటా నడిపోతున్న రండి ప్రజల సమక్షంలోనే ప్రజలే ప్రజలందరూ అక్కడికి రండి నేను సవాల్ విసురుతున్నా ప్రజల సమస్యలు ప్రజలు చెప్తారు మీ దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో మీరు చెప్పండి నా దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో నేను చెప్తాను మరొకటి అంటాడు ఎన్నికలు తక్కువ సమయం ఉంది తక్కువ సమయం ఉంది తక్కువ సమయం కాదు ఎక్కడైనా కూడా ఎన్నికలు ప్రారంభమైనాక 20 రోజుల సమయమే ఉండాలి కానీ వీళ్ళు ముందెందుకు వచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పుడు విధానాలు తప్పుడు ప్రక్రియలు ప్రజల ప్రలోభాలకు గురి చేసి మళ్ళా మోసం చేయడానికి వచ్చారు దయచేసి నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు పెద్దలు అమ్మలు అయ్యలు అందరు కూడా మరొకసారి అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా ఈ అవకాశం వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైతే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము నా ప్రాణాలు సైతం అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మరొకసారి నాకు ఇంత చిన్న వయసులో అవకాశం ఇచ్చి
పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన మా హైకమాండ్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి వేదిక పైన ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున చేతులు జోడించి సెలవు తీసుకుంటున్నాను. దయచేసి మనము పిసిసి అధ్యక్షుడు కావాలని ఇక్కడున్న హుజూరాబాద్ నియోజకవర్గం ప్రతి ప్రజ ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మరి అటువంటిది అన్న పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఘన స్వాగతం పలకాలని మనం అనుకున్నాం. కానీ ఈ ఎన్నికలు ఎన్నికలు అనుకోకుండా ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అనునిత్యము టిఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నటువంటి మన అన్న రేవంత్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువమిత్రుడు బల్మూర్ వెంకట్ను ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా ఈ సమస్యల మీద పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా ఈ ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మీ అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, గీతక్క గారు, షబీర్ అలీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, రాజ్ ఠాకూర్ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, బొమ్మ శ్రీరామ్ గారు, చాలా మంది మిత్రులు నాయకులు, అదేవిధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలబడి ప్రజల సమస్యల మీద కొట్లాడడానికి 19 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకొచ్చి వారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకపోయినా ఎన్ఎస్వై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యువమిత్రుడు బల్మూర్ వెంకట్ కు పార్టీ టికెట్ ఇస్తే పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పార్టీని గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యడానికి ముందుకొచ్చిన మా 19 మంది మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, నిజంగా ఆశించిన టికెట్ రానప్పుడు వచ్చిన వాళ్లకు పని చెయ్యాలంటే మనసులో ఎంతో బాధ దుఃఖం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి టికెట్ ఆశించడంలో తప్పులేదు. కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం వల్ల ఏ విద్యార్థి నిరుద్యోగ అమరవీర కుటుంబాల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందో వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు. వాళ్ళ త్యాగాల పునాదుల మీద కత్తెనెక్కిన కేసీఆర్ ను గద్దె దించాలంటే మళ్ళీ విద్యార్థి నిరుద్యోగ యువత పోరాట నిర్మాణాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రం నలుమూలల యువకులకు విద్యార్థి
యువతకు నిరుద్యోగ యువతకు ఉద్యమకారుల కుటుంబాలకు సుపరిచితుడైన బల్మోర్ వెంకట్ను ఈ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల పరిలో పెట్టడం జరిగింది। మిత్రులారా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం। ఇది ఆషామాషి ఉప ఎన్నికల కోసం ఏదో ఒక అభ్యర్థిని పోటీలో పెట్టి ఎన్నికలు మమ అనిపించాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు। చాలా మంది ప్రాంతంలో అనుకోవచ్చు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 5 నెలల నుంచి మూటలు తీసుకొని ముఠాలను తీసుకొని సందు సందు తిరిగి సారా సీసాలు వంచుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో సపడగాకుంటున్నది అభ్యర్థిని పెట్టలేదని। కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది మా పోటీ ప్రజా సమస్యల మీద పోరాటం మా పోటీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను వాళ్ళిద్దర్ని అంగిబట్టి నిలదీసి అడగడం కడగడం మా పోటీ। అక్రమ సంపాదన కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర లేదు। అన్యాయంగా ఎవరి కొంపను కొల్లగొట్టింది లేదు। లేదా ఇస్కనో లేకపోతే భూములో ఆక్రమించుకొని అమ్ముకున్నది లేదు। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ప్రజలకు నచ్చిన విద్యార్థులకు నచ్చిన నాయకుడికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం చేసింది। ఆ నిర్ణయంలో భాగంగానే ఇయాల బల్మూర్ వెంకట్ మీ ముందు నిలబడ్డాడు మీ బిడ్డగా ఆశీర్వదించండి అని చెప్పి నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా। మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు ఎన్ఎస్ఓ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగున్న ఉద్దండలు అగరద మహారథులు కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఎన్ఎస్ఓ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారిని ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల బరిలో దించుతే మీ అభిమానంతో మీ భుజాల మీద మోసి ఎన్ఎస్ఓ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ని పార్లమెంట్ పంపించారు। మీరు ఆయన మీద అగ్రత మహారథులు నిలబడ్డ అందరిని బండకేసి కొట్టి పొన్నం ప్రభాకర్ ను పార్లమెంట్ పంపిస్తే మీ నమ్మకాన్ని వంగు చేయలే మీ ఆలోచనలను వంచించలే। మీరు ఇచ్చిన నమ్మకంతోని మీరు ఇచ్చిన బలంతోని 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ స్తంభింపజేసి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను మెడలు వంచి ప్రతిపక్షాలను మెప్పించి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఆనాడు పార్టీ కాకపోయినా ఈనాడు ప్రతికి లేకపోయినా కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారికి కాళ్ళకు దండం పెట్టి కడుపుల తలకాయ పెట్టి వందలాది మా తెలంగాణ బిడ్డలు నేలరాలుతున్నారు కన్న తల్లిలా ఆలోచన చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సుష్మా స్వరాజ్ గారి కాళ్ళకు దండం పెట్టింది। నేను అడుగుతున్నాయని కరీంనగర్ ప్రజల్ని ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం మంత్రి పదవుల కోసము వ్యక్తిగత పైరవుల కోసము కాళ్ళకు దండం పెట్టలే। 4 కోట్ల తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి పొన్నం ప్రభాకర్ గారు ఈ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి కాళ్ళకు దండం పెట్టి తెలంగాణ సాధించండి। నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ ఎవరిని అడిగిండు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎట్లకెళ్ళి వచ్చిందా తెలంగాణ మా మదయాస్కి మా పొన్నమన్న పార్లమెంట్ లో కొట్లాడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి। ఆనాడు ఎన్ఎస్ఓ రాష్ట్ర శాఖ అధ్యక్షునికి టికెట్ ఇస్తే మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకొని మీ భుజాల మీద మోసి పార్లమెంట్ పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ నేల మీద తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టండి। మళ్ళొకసారి 2021లో అదే శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరొకసారి ఈ కరీంనగర్ గడ్డ మీద ఎన్ఎస్ఓ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆనాడు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారికి ఎంపీ టికెట్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది। ఈనాడు నేను మదన్న జీవనన్న శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం శ్రీమతి సోనియా గాంధీ గారికి విజ్ఞప్తి చేసి పత్తి విక్రమార్క గారు ప్రేమ్ సాగర్ రావు గారిని తోడుగా పెట్టుకొని మళ్ళొక్క
राष्ट्र शाखा अध्यक्ष टिकट विद्यार्थुल फीजु रीएंबर्समेंट निरुद्योग नोटिफिकेशन अमरवीर कुटुंबाल आत्म गौरव निलबड़तां हुजूराबाद गड्ड मीद कांग्रेस पार्टी जेंडा एगरेस्तां श्रीमत् सोनिया गांधी गारिकि नेनु चेप्पडं जरिगिंदि आनाडु ए रकंगैते ई तेलंगाण प्रजल योक्क आत्म गौरवान्नि निलबेट्टि నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినో ఈనాడు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఇయాల తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువత అమరవీర కుటుంబాలు ఉద్యమకారులను ఆదుకోవాలంటే ఈ రోజు ఎన్ఎస్ఓ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మేము అభ్యర్థిగా పెట్టినాము. ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ కొడుకు మీ తమ్ముడుగా మీ మనవడిగా మీ బిడ్డగా మీరు ఆశీర్వదించండి. మీ కోసం 40 సంవత్సరాల అంతర్గతంగా మీకు సేవలు అందిస్తాడు. ఇయాల 28 సంవత్సరాల యువకుని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. 70 ఏళ్ల వరకు ఓ చొక్కారావును ఓ సత్యనారాయణరావును ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడు పల్మూరు వెంకట్. మీరు ఆశీర్వదించండి. 40 సంవత్సరాలు అలుపెరగకుండా మీకు సేవలు అందిస్తాడు. మీకు తెలుసు పక్కన ఉన్న మంత్రి నియోజకవర్గంలో మీకు తెలుసు కూతవేటి దూరంలో ఉన్న మంత్రి నియోజకవర్గంలో ఈ దేశ ప్రధానమంత్రిగా సరళీకృత విధానాల మీద ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా పివి నరసింహారావు గారు పరిపాలన అందించండు. వారి వారసుడుగా శ్రీపాదరావు గారు ఈ కరీంనగర్ జిల్లాకు వన్న తీసుకొచ్చాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి. ఇవాళ అలాంటి శ్రీపాదరావు గారి పుత్రుడు శ్రీధర్ బాబు గారు సమర్థతతోనే అండగా నిలబడి పల్మూరు వెంకట్ ఈరోజు హుజూరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడితే ఇవాళ మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. నేను ఇవాళ ఒక మాట సవినయంగా హుజూరాబాద్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. కేసీఆర్ అంత రాజేందర్ అంతా మా దగ్గర సొమ్ములు లేవు. మేము దోసుకోలే. మోడీలు కేడీలు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని విచ్చల విడిగా ఎట్లా దోసుకున్నారో మీకు తెలుసు. శాండ్ ల్యాండ్ వైను మైను ఏది చూసినా టీఆర్ఎస్ దొంగలే. ఈ రాష్ట్రంలో మన కరాల నృత్యం చేస్తున్నారు. ఎక్కడికైనా దోపిడీ వాలే. ఇవాళ రాజేందర్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఆ 100 వేల కోట్లు తీసుకొచ్చి హుజూరాబాద్ లా ఇట్లా ఎగరేస్తున్నారు. ఇట్లా నోట్ల కట్టలు ఇట్లా ఇసురుతున్నారు. పొద్దున కొన్నోని మర్చిపోయి మళ్ళీ సాయంత్రం గుంటూరు. అవునా? కొనుక్కున్నది మర్చిపోయి ఇచ్చింది మర్చిపోయి పొద్దున వీడుకుంటాం సాయంత్రం వాడుకుంటాడు. ఇవాళ అదే జరుగుతుందా లేదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఊరు స్థాయిడు అయితే 5 లక్షలు అంట, మండల స్థాయిడు అయితే 1 కోటి రూపాయలు అంట, నియోజకవర్గ స్థాయిడు అయితే 10 కోట్లు అంట. వాళ్ళు ఎవరో ఇంతకెళ్ళి ఉన్నాడు కసబు. ఏ పేరా? కాంగ్రెస్ లో నుంచి వైడు కసబా? ఎవడా? పాకిస్తాన్ నుంచి వచ్చి భారత మాత ముద్దు బిడ్డ, భారత మాత తల్లికి మోసం చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబు ఏకే పాకిస్తాన్ పెట్టి ఈ భరత మాత ముద్దు బిడ్డల్ని ఏ విధంగా అయితే మట్టు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను వంచి కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడు భయంలోని కసబ నాలే తప్ప మీరు ఇంకేదో అంటున్నాయి, అది తప్పు. ఈ రోజు నుంచి ఏడగనిపించిన ఒరే కసబ అని మీరు పిలవాలి. వాడు తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. ఇవాళ పేరు తలవడానికి కూడా నాకు ఇష్టం లేదు. మా అధ్యక్షుడు ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకులాక బెడ్రూమ్ లో పెట్టుకుంటే బెడ్రూమ్ లోనే చెప్పు మోసం చేయాలి. ఇలాంటి కోవర్త ఆపరేషన్లు వాడంటే చిన్నపిల్లగాడు. అప్పుడప్పుడు మనం పత్రికల్లో చదువుతుంటాం చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాడని వచ్చి సైకిల్ మోటార్ మీద వచ్చి షాక్లెట్ ఇప్పిస్తే దాన్ని బండి తీసుకొని పోయి షెట్ల సందుకు తీసుకొని పోయి రేపులు చేసి చంపిందని మనం చూస్తున్నామా? చిన్నపిల్లలకు షాక్లెట్ ఆవిస్తే చూపిస్తే పోతారు. పాపం ఏదో అన్యాయం జరుగుతుంది. అట్లనే వీనికి కూడా ఎమ్మెల్సో పదవో పైసలో చూపిస్తే మీరు ఆశతో వెళ్ళి శివరాకర్ పోతే ఆడిపోతే రేపు అయింది. ఏమైందా? వచ్చిందా? వచ్చిందా? పదవి వచ్చిందా? ఆ పదవి పోయింది కదా. మరి మా అమ్మించి మనల్ని మోసం చేస్తే
పొట్టని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట. అవునా? నేను అధ్యక్షుడు అయినాక మోసం చేశాను, పొట్టని పొడుగోడు కొట్టినాను అనుకోడు, పొడుగోని పోసమ్మ కొట్టింది కదనే. అవునా? గవర్నర్ సంతకం పెట్టింది పెట్టలే కదా. సో మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని వెనక కూర్చొని చెప్పలే పెద్దోళ్ళు. ఇలాంటి కుక్క కాటుకు చెప్పు దెబ్బలు దేవుడు ఉన్నారు చూసుకోనికి, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. కానీ ఎలా నా విజ్ఞప్తి, నా ఆలోచన, నా బాధ, నా దుఃఖం, నా విన్నపం ఒక్కటే, మీరు ఆలోచన చేయండి. మా దగ్గర పైసలు లేకపోవచ్చు, సీసాలు వంచకపోవచ్చు మేము, కానీ నికార్స్గా ఇంటింటికి తిరిగి మీ బిడ్డగా పనిచేసి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ప్రజల్ని ఏడేళ్ల నుంచి వంచించి మోసం చేసిన మోడీని, తేడీని, ఇద్దరిని నిలదీయాలంటే కేసీఆర్ కు పక్కన పల్లెం ఉండాలంటే బల్మూర్ వెంకట్ కు ఓటేటట్టు కేసీఆర్ పక్కన పల్లెంగా తయారైందో. ఇవాళ కేసీఆర్ లాంటి నయ వంచకులను మెడలు వంచాలంటే బల్మూర్ వెంకట్ను మీరు గెలిపించాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులు ఉన్నారు, 36,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, దాదాపుగా 100,000 మంది ఈ ఏమంటారు మన ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే 60,000 ఉన్నారు. మీ ఓటు మీరేసుకుంటే 60,000 ఓట్లు అయితే బల్మూర్ విద్యార్థుల, నిరుద్యోగ యువత, ఉద్యమకారుల ప్రతినిధిగా బల్మూర్ వెంకట్ కు మీ ఓటు వస్తే 60,000 ఓట్లు వస్తాయి. ఆ 60,000 ఓట్లు కట్టుకొని హైదరాబాద్ అసెంబ్లీకి మీ ఎమ్మెల్యేగా, మీ ప్రతినిధిగా, మీ తరఫున కొట్లాడేవాడిగా హైదరాబాద్ లో. ఇవాళ నేను అడిగాను ఒక్కటే, ఓట్లు వేయాలంటే నోట్లో లేకపోతే సారా ప్యాకెట్ లో లేకపోతే లిక్కరు చీప్ లిక్కరు కాదు. ఓట్లు వేయాలంటే నిబద్ధత కావాలి. మొన్నటిసారి ఈ ప్రాంతంలో బండి కేసిండ్రు, ఆ పక్కన గుండు కేసిండ్రు. బండి అయినా గుండె అయినా మీకు పెట్టింది ఏం లేదు, బూతులలో ఉన్న ఏజెంట్ కు సాయి దాపించింది కూడా లేదు. కానీ ప్రజలు అనుకుంటే ఓట్లు వేసి గెలిపించరు. ఇవాళ అక్కడ గుండుకు ఇక్కడ బండికి ఇచ్చిన అవకాశం ఈ రోజు హుజూరాబాద్ లో బల్మూర్ వెంకట్ కు అవకాశం ఇవ్వండి, మీ బిడ్డగా ఆశీర్వదించండి. తప్పకుండా మీ ఆశలను, అక్షయాలను సజీవంగా పెడతాడు, మీకోసం కొట్లాడతాడు. ఇవాళ మీరు వెంకట్ కు ఒక్క ఓటు వేస్తే ఈ జిల్లాలో పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు గారు పెద్దలు అన్న జీవన్ రెడ్డి గారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలుగా స్థానిక నాయకులుగా మీకోసం పనిచేస్తారు. రాష్ట్ర స్థాయిలో పార్లమెంట్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మధు యాస్కి గారు రాష్ట్ర స్థాయిలో మేము కొట్లాడతాం. మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి మమ్మల్ని సమన్వయం చేయడానికి, సమయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందుకు నడిపించడానికి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా ఒక మాదిగ బిడ్డగా ఎస్సీ ఎస్టీ సప్లై ను తీసుకొచ్చి చట్ట భద్రత చేసి దళితుల యొక్క హక్కులను, గిరిజనుల యొక్క హక్కులకు చట్ట భద్రత చేసి వాళ్లకు బడ్జెట్ లో 15% దళితులకు, 6% గిరిజనులకు ఇచ్చే విధంగా, 20-21% దళిత గిరిజనులకు బడ్జెట్ వచ్చే విధంగా చట్టాన్ని చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ బల్మూర్ వెంకట్ కు అండగా నిలబడ్డాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికలలో రాజేందర్ గారు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తుండ్రు. నేను ఇక్కడ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి, రాజేందర్ది కేసీఆర్ది ఏమన్నా ప్రజల సమస్యలా? హుజూరాబాద్ లో రైతుల వరి పండించిన ఒడ్లు కొననికి ఏమైనా సమస్యనా? విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద కొట్లాడిండా? నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల మీద కొట్లాడిండా? కరోనాలో చచ్చిపోతున్న కుటుంబాలను ఆదుకోమని కొట్లాడిడా? లేకపోతే కరోనాతో చచ్చిపోయిన వాళ్లకు సమాధులకు జగ లేదు, శ్మశానాలలో కాల్చడానికి అవకాశం లేదు, కనీసం బతికినప్పుడు ఆదుకోలేదు, చనిపోయినప్పుడు శ్మశానంలో వాళ్ళకి ఇంత జగ ఇయ్యమని ఏమన్నా కొట్లాడిండా రాజేందర్? ఏం కొట్లాడలే, ఏం కొట్లాడిండు? అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నాడని, దేవుడు మాన్యాలు ఆక్రమించుకున్నాడని కేసీఆర్ అన్నాడు. కొడుకుకు 100 కోట్ల రూపాయల బ్యాంకులలో అప్పులు తెచ్చిందని వాళ్ళే అన్నారు, నేను అనలే. మరి ఈ సమస్య మీద దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్టు
కేసీఆర్ రాజేందర్ గారు పైసల పంచాయతీ పంపకాల పంచాయతీ ఇంత మించేమన్నుందా రాజేందర్ ను టిఆర్ఎస్ వాళ్ళు దొంగలు దొంగ అన్నాడు రాజేందర్ కేసీఆర్ ని గజ దొంగ అన్నాడు ఈయన దొంగ వాళ్ళు గజ దొంగలు దొంగ దొంగలు కలిసి గట్లు వంచుకున్నారని మేము అంటున్నాం ఇవాళ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఓట్లు ఈ రోజు ఆలోచించండి కేసీఆర్ గారు అనుకున్నారు రాజేందర్ ను మంత్రి పదవి ఊడగొట్టాలి ఉద్యోగం లేకుండా బయట కూసబెట్టాలి కేసీఆర్ అందులో గెలిచారు రాజేందర్ కూడా అనుకున్నాడు నా మీద కేసులు రావద్దు నా బ్యాంక్ లోన్లకు ఒత్తిడి రావద్దు నా ఆస్తులు గుంజుకోవద్దని రాజేందర్ కూడా భూమి గుంజుకోలేదు కేసులు పెట్టలేదు ఆస్తులు ఎక్కడ పోలేదు రాజేందర్ కూడా గెలిచారు ఓడిపోయింది ఎవరా ప్రజలు ఓడిపోయారు జనాలను ఓడిచారు ప్రజా సమస్యలను దృష్టి మరల్చారు ఇలా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చర్చ జరుగుతలేదు నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల మీద చర్చ జరుగుతలేదు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీద చర్చ జరుగుతలేదు ఒట్లెందుకు అంటలేరు నా కొడక అని అడిగేటోడు లేకుండా పోయాడు ఇవాళ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటలేవు అంటలేరు ఇవాళ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎందుకు తొలగిస్తలేవు అని అంటలేరు ఎంతసేపు ఉన్నా నీదెంత నాదెంత నీకొచ్చిందెంత నాకొచ్చిందెంత ఈ పంపకాల పంచాయతీ తప్ప ప్రజల సమస్యలు ఈ ఎన్నికల్లో ఏమన్నా చర్చకు వచ్చినాయా ఆలోచించే వీళ్ళందరూ ఇట్లుంటే ఇక అల్లుడు ఉన్నాడు ఆయన దిగిండు ఆయన మా మామ పంపిండు నాది అంత పొడికి ఇంత పొడుకు నేను ఇక్కడికి వచ్చి చిమ్ముతా అని నేను ఆయన అడగదలుచుకున్నా అయ్యా నీకేమన్నా అర్థమవుతుంది హరీష్ రావు మిత్రద్రోహి అని మీ బామ్మార్దికి నువ్వు అడ్డం వస్తున్నావు మీ మామ ఇక్కడికి పంపించి మిత్రద్రోహి ముద్రేసి నిన్ను బజార్లో నించోబెట్టిండు నిన్ను బరిబత్తం చేసి తెగ నమ్మేడి ఇయ్యాల హరీష్ రావు గారు ఆలోచన చేసుకోవాలి హరీష్ రావు ఈటల రాజేందర్ తోడు దొంగ కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నా ఏడికి పోయినా ఇద్దరే పోయేటోళ్ళు సీకట్ అయినా పొద్దుట పుట్టైనా ఇవాళ వాళ్ళిద్దరు మేము పంచాయతీ పెట్టుకున్నాం మా ఇద్దరి మధ్యన పంచాయతీ పడ్డది గెట్టుతగా పడ్డది అని ఎవరి కథలు చెప్తున్నా మీ పార్ట్నర్షిప్ లలో ఉన్న మెడికల్ కాలేజీలు పంపకాలు అయినాయా మీ ఇద్దరి మధ్యలో ఉన్న భూములన్నీ ఎక్కడక్కడ పంచుకున్నారా ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు ఇవాళ హరీష్ రావు అనేటోడు ఈటల రాజేందర్ మీద మాట్లాడుతుండే బజార్లలో నవ్వుకుంటున్న నిన్నటి వరకు దోస్తులుండే మిత్రుని ద్రోహం చేసిన ఇవాళ హరీష్ రావుకు మిత్రద్రోహి అనే ముద్ర పట్టే తప్పితే హరీష్ రావు గారు అదనంగా సాధించింది ఏం లేదు ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఏడేళ్ల తెలంగాణ విద్యార్థులకు కానీ నిరుద్యోగ యువత కానీ అమరవీరుల కుటుంబం కానీ ఉద్యమకారులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ మైనారిటీ వర్గాలకు కానీ చేసింది ఏమి లేదు కానీ బిడ్డను బిర్లాన్ చేసిండు కొడుకును టాటాన్ చేసిండు అల్లుని అంబానీ చేసిండు ఆయన చార్లెస్ బరాజ్ అయ్యిండు అంతేనా మరి ప్రజలకేమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి మిత్రులారా నా విజ్ఞప్తి ఒక్కటే ఇంత జరగకుండా మిత్ర మధ్యాహ్నం ఇన్ని వందలాది మంది ఇక్కడికి వచ్చి పల్లూరు వెంకట్ కండగా నిలబడడానికి వచ్చిన యువ మిత్రులందరికీ నాకు ఒకటే విజ్ఞప్తి వెనక్కి వెళ్ళండి ఊర్లోకి పోండి బూతు బూతు ఇల్లు ఇల్లు తిరగండి ప్రజలకు వివరించండి ఈ ఎన్నికలలో రాజేందర్ గెలిస్తే దుబ్బాకలో ఆయన ఒక ఆయన గెలిచిండు అంత ఓడిస్తాం ఇంత ఓడిస్తాం అన్నాడు రఘునందనరావు ఏం ఓడిసిండే అసెంబ్లీలో మా ఆయన నేను కేసీఆర్ గారే నా గురువు అని చెప్పిండు ఇంకా ఆయన గురువు అయితే ఈయనకెందుకు వెళ్ళాయి ఓటు రెండవది ఉప ఎన్నికలు జరిగింది మొత్తం రాష్ట్రంలో ఫస్ట్ హుజూర్ నగర్ జరిగింది హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ గెలిపిస్తే అత్తమూల వేస్తా అలికి పెడతా మీ ఇంటికి సున్నం వేస్తా అన్నాడు ఒకసారి ఈ నుంచి నాలుగు బస్సులు పెడతాం హుజూర్ నగర్ పోయి చూసాను ఆ తర్వాత దుబ్బాకల ఎన్నికలు జరిగినాయి హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ గెలిపించారు ఉప ఎన్నికల్లో దుబ్బాకల మాది కేంద్రంలో ప్రభుత్వం ఉండు మాకు మోడీ ఉన్నాడు మేము లారీల కొద్ది నోట్లు తెచ్చి ఇక్కడ మొత్తం అభివృద్ధి చేస్తామని రఘునందనరావు చెప్పాడు బీజేపీ నాడు గెలిపించారు ఏమైందో దుబ్బాక పోయి చూద్దాం ఆ తర్వాత మన్నా నాగార్జున సాగర్ లో ఎన్నికలు జరిగినాయి పెద్దలు తెలంగాణ కురువృద్ధుడు భీష్మ పితామహుడు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ జానారెడ్డి ఇంట్లోనే పుట్టింది జేఏసీ పెట్టింది జానారెడ్డి జేఏసీ ద్వారా తెలంగాణ సాధన చేసింది జానారెడ్డి అట్లాంటి పెద్ద జానారెడ్డిని ఓడించి టిఆర్ఎస్ పార్టీని గెలిపించారు నాగార్జున సాగర్ బోధంప ఏం జరిగిందో చూడండి ఈ మూడు పక్కన పెడితే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లా వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళకు బురదలో మునిగిపోయిన వాళ్ళకు మూసీల చచ్చిపోయిన వాళ్ళ తరఫున నేను కొట్లాను ఇళ్లకు వరదొచ్చినా బురదొచ్చినా 10,000 ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ కొన్ని ఇచ్చిండు ఎన్నికలకు రాగానే
అయిపోయినాక అందరికి ఇస్తానట అయిపోయినాక 10000 రూపాయలు కదా మళ్ళీ కూడా చూడలే పిల్లికి పిచ్చం కూడా పెట్టలే ఆయన కొట్లాడింది నేను అయినా భాగ్యలక్ష్మి మందిరం కాడ మత పంచాయతీలు పెట్టి బండి గుండు కలిసి బీజేపీ 50 సీట్లు గెలిచింది హైదరాబాద్ కనీసం సచినంలో నన్ను చూసిరా ఆయన సైకిల్ మోటార్ ఇస్తా ఆటో పోతే ఆటో ఇస్తా బండి పోతే బండి ఇస్తానాడు బండి హైదరాబాద్ ఎవరికైనా ఇచ్చిన చెల్లి గవర్నర్ చూడండి అంటే ఆడ కూడా మొత్తం దివాళా దీపించింది మరి మీరు మూడు అసెంబ్లీలు ఉప ఎన్నికలు జరిగితే రెండిట్ల టిఆర్ఎస్ ని గెలిపించను ఓ దాంట్లో బీజేపీని గెలిపించరు హైదరాబాద్ లో ఎన్నికలు జరిగితే బీజేపీ టిఆర్ఎస్ ని గెలిపించరు కానీ ప్రజల జీవితాలలో మార్పు రాలే నేను మిమ్మల్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి హుజూరాబాద్ ఒక్క అవకాశం ఇవ్వండి అటు మోడీ నీటి కేడిని ఇంటి మీద కొట్టి మెడలు ఒట్టి వంచి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ఒక్క అవకాశం ఈ హుజూరాబాద్ ప్రజల చేతుల్లో ఉంది 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది 20,000 దళిత కుటుంబాలకు ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నా ఈ 20,000 దళిత కుటుంబాలు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల దళిత కుటుంబాల బతుకులు బాగుపడాలంటే పల్మూరు వెంకటను గెలిపిస్తాడు ఇవాళ 10 లక్షల నిరుద్యోగ యువత బాగుపడాలంటే ఉద్యోగ నోటిఫికేషన్ రావాలంటే పల్మూరు వెంకటను గెలిపించండి ఇవాళ ఈ 30 లక్షల నిరుద్యోగ యువత 40 లక్షల విద్యార్థుల 4,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ జరగాలంటే ఒక్క అవకాశం ఇవ్వండి ఈ హుజూరాబాద్ లో ఒక్క అవకాశం పల్మూరు వెంకట్కి ఇవ్వండి మేము దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయ్యే లేదు ముఖ్యమంత్రి అయ్యే లేదు కానీ ప్రజల ఆత్మగౌరవం జరుగుతుంది హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీసాలకో మూటాలకో ముఠాలకో కాదు కొట్లాడుకొని ఓటేస్తాం పేద ప్రజల తరఫున నిలబడేటోళ్ళకు ఓటేస్తామని చెప్పి పల్మూరు వెంకట్ నేస్తే పేద ప్రజలు గెలుస్తారు రైతులు గెలుస్తారు విద్యార్థులు గెలుస్తారు నిరుద్యోగ యువత గెలుస్తారు ఉద్యమకారులు గెలుస్తారు అమరవీర కుటుంబాలు గెలుస్తారు సిద్ధమా మీరందరూ సిద్ధమా మీరందరూ సిద్ధమా ఆ బస్సేన్ కాలంలో కూడా సిద్ధమా అందరూ చైన్ పైకెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై జై సోనియమ్మ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా మళ్ళా అన్ని మండలాలకు వస్తా ఇవాళ కాంగ్రెస్ నామినేషన్ కు రావద్దని టిఆర్ఎస్ అన్నాసులు ఊర్లలో దావత్ పెట్టిరట పొట్టేళ్లు కోసిరట మను కోసిరట అయినా ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ అన్ని మండలాలు తిరుగుతా మా నాయకులందరూ మీకు అండగా ఉంటారు నేను వస్తా అన్ని మండలాలు తిరిగి యువకులను కల్పిస్తా ఈ ఎన్నిక యువకుల మధ్యలో పెట్టుబడిదారుల మధ్యలో యువకులు నడుం బిగించండి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మీ ముసలమ్మ చెప్తారు బిడ్డ మన కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తున్నాడు మనం వేద్దామని నేను మా యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ కు ఓటేస్తే మీ పెద్దమ్మలో మీ అమ్మమ్మలో మీ అమ్మకు పింఛన్ 2,000 వస్తుంది కానీ పిల్లగానికి నౌకరు వస్తే 40,000 వస్తాయి మీ తల్లిదండ్రులు మీ నాయనమ్మలు మీ అమ్మమ్మలు ఒప్పించండి 2,000 వాడేసే పింఛన్ కాదు మీ నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తే ఆత్మగౌరవంతో బతుకుతారు 40-50,000 జీతం వస్తుంది ఉద్యోగ నోటిఫికేషన్ 40-50,000 జీతం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ కూడా దారిస్తే అలా వెళ్తారు.